ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగం లూకా సువార్త 18:31-34 చదువుతాను, వినండి. ఆయన తన 12 శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్ని జనులకు అప్పగింపబడును, వారు ఆయనని అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచినని చెప్పెను. వారు ఈ మాటల్లో ఒకటేనో గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగు చేయబడిను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణ పునరుద్ధానమును గూర్చి శిష్యులకు అప్పటికి అర్థం కాల, ఆయన చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత పూర్తిగా అర్థమైంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఏమంటారంటే, ఆయన దేవుడైతే ఎందుకు చనిపోయాడు, ఆయన దేవుడైతే ఎందుకు కొట్టించుకున్నాడు, ఆయన దేవుడైతే ఆయన కొట్టేవాళ్ళని ఎందుకు శిక్షించలేదు. నో, దేవుని బిడ్డలారా, సర్వపాప పరిహారం రక్తప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం. అంటే సర్వ మానవుని యొక్క పాపం పరిహరించబడాలంటే మన కొరకు రక్తము సిందించబడాలి. రక్తము సిందించబడకుండా మనకు విమోచన కలగదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బలియాగము ద్వారానే మోక్షం, యేసు ప్రభు బలియాగము ద్వారానే రక్షణ. గాలి ఎప్పుడైనా చూసామా? చూడలా. కానీ ఆ స్పర్శ, గాలి యొక్క స్పర్శను బట్టి అబ్బా ఎంత హాయిగా ఉందని, అబ్బా ఒక్క బోస్తుందని అంటామే. అట్లాగే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ సిలువు నీడకి వెళ్ళి, అయ్యా నేను పాపినని నువ్వు నిజంగా కన్నీటి ప్రార్థన చేస్తే ఆ తేలిక, ఆ నెమ్మది, ఆ ఆదరణ, ఆ ఓదార్పు అనుభవిస్తావు. అదేనండి రక్షణ, అదేనండి నిత్య జీవం, అదేనండి పరలోక ఆనందం. అది నీకు కావాలనంటే గాలిని ఎలా కంటితో చూడకపోయినా అనుభవిస్తున్నావో, ఏసైనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ సిలువు నీడకొచ్చి కన్నీటితో ప్రార్థించినప్పుడు ఏసైను అనుభవిస్తావు, ఆయన జీవం అనుభవిస్తావు, ఆయన శక్తిని అనుభవిస్తావు, ఆయన సమాధానం అనుభవిస్తావు, ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తావు. అదేనండి పరలోకం. అట్టి కృప కావాలనంటే సిలువు నీడకొచ్చి నిజంగా నా కొరకు నువ్వు చనిపోయావని, ఆ ప్రభువా నాకు నా మనోనేత్రాలు తెరిచి జ్ఞానోహృదయం కలిగించమని అడిగితే, నీ నేత్రాలు తెరిచి నీ పాపాన్ని చూపించగా, కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టగా, క్రీస్తు రక్తములను కడగబడగా యుగ యుగాలు తండ్రితో ఆనందిస్తావు. అట్టి కృప తండ్రి ఇప్పుడే యేసుక్రీస్తు నామములు నీకు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.